మన మంగళగిరిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 2 లక్షలు 3 లక్షలు వచ్చారు. ఇప్పుడు ఎందుకు వస్తారు? 6 లక్షలు రావడానికి స్కోప్ కూడా లేదు. ఆ పట్టదు, ఆ ఒంగోలు నగరం కూడా పట్టదు. మనకు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా అంత ప్లేస్ లేదు. కాబట్టి మనకు ఆ 6 లక్షలు అనే సంఖ్య కానీ వాళ్ళ ఎంటైర్ శ్రేణులు మాత్రం ఉత్సాహపడ్డారు, నమ్మకం వచ్చింది, భయం కూడా ఉంటుంది. మనం అందరం ఇప్పుడు కలిసికట్టుగా లేకపోతే ఈసారి కానీ ఓడిపోతే మన భవిష్యత్తు ఉండదు, మన పార్టీకి అనే భయము, ఓ చిన్న ఆశ, వైసీపీలో జరుగుతున్న పరిణామాలు, ఈ రెండు కలిపి ఆ రకంగా వచ్చిందని అనుకుంటున్నాను. సామాజిక న్యాయ పేరుతో చేసిన బస్సు యాత్ర, ఒక పక్క మహానాడు, ఈ రెండు పోటీ పడ్డాయంటారు ఈ రెండు రోజులు. ఈ విషయంలో వైసీపీ కొంత విజయం సాధించింది అని అనుకోవాలి వ్యూహాత్మకంగా. ఎందుకంటే వైసీపీ బస్సు యాత్ర మహానాడు దృష్టిలో పెట్టుకుని పెట్టారా, వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారా, వేరే సంగతి. కానీ బీసీ మంత్రులకు సంబంధించిన వాళ్ళు రాజ్యసభ ఇప్పుడే ఇద్దరు రాజ్యసభ సీట్లు ఇవ్వడం వల్ల బీసీ అంశాలు, ఎందుకంటే బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, అలాంటి బీసీలని మేము ఛాలెంజ్ చేస్తున్నాము, వాళ్ళు మాతో ఉన్నారు అని బస్సు యాత్ర ప్రారంభించడం ద్వారా తెలుగుదేశం పార్టీ మీద ఒక ఒత్తిడిని వైసీపీ పెంచింది. రెండు రకాల దీని పనికి వచ్చింది. ఒకటి, తెలుగుదేశం పార్టీ అనివార్యంగా బీసీల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి రావడం. రెండో అంశం ఏమిటంటే, ప్రధానమైన అంశం, తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ప్రస్తావించిన ఏ అంశాలు కూడా మన చర్చలోకి రాల, రాజధానికి సంబంధించి కానీ ఇతరత్ర అంశాలు. ఎందుకంటే బీసీలు ఇటువైపు మాడాల్సిన పరిస్థితి వచ్చేసింది ఆ పార్టీకి. ఇది ఒకటి. రెండో అంశం గమనంలో ఉంటే నేను అనుకుంటున్నాను అది కరెక్ట్ ఆర్ రాంగ్, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేనతో పొత్తు పెట్టుకుని ప్రస్తావన లేదు. అంటే ఇంతవరకు బయట మేము ప్రేమిస్తున్నాము, అందరూ కలవాలని చెప్పిన చంద్రబాబు గారు మహాసభలో ఇప్పుడు ఆ ప్రస్తావన ఉండాలి. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎంతగానో ఒక సామాజిక వర్గం అనేది ఎక్స్పోజింగ్ గా ముందుకు వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం అంటే కమ్మాసు, వైసీపీ అంటే రెడ్లు, జనసేన అంటే కాపులు అనేది వస్తుంది. ఇప్పుడు జనసేనని ప్రేమిస్తామని చెప్తే బీసీలకి కాపు రిజర్వేషన్ విషయంలో కాపులకు మధ్య చిన్న వ్యత్యాసం ఉంది కదా. కాబట్టి వాళ్ళేమో బీసీల పేరుతో బస్ యాత్ర ప్రారంభించారు, బీసీలకి ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఇచ్చారు. మనం బీసీల విషయాన్ని పట్టించుకోకుండా